ఒక్క బ్లండర్ మిస్టేకే కేసీఆర్కు సీఎం కుర్చీ దూరం చేయబోతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ తనకు ఓటు వేయమని ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కాదని తనకు ఓటు వేయాలని చెప్పబోతున్నారు. కేవలం తనకు మాత్రమే ఓటు వేయమని కేసీఆర్ ప్రచారం చేయబోతున్నారు. ప్రచార బాధ్యతలు కూడా తానే తీసుకుని అత్యధిక నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయబోతున్నారు. టీఆర్ఎస్ ప్రచార వ్యూహంలో మొదటి అంశం ఓట్ ఫర్ కేసీఆర్ అనే నినాదాన్ని, కేవలం కేసీఆర్ కోసమే ఓటు వేయండి అని ప్రచారం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వచ్చిన అనేక సర్వేల్లో తేలింది ఒకటే, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో 30% కూడా సానుకూలత లేదు. కేసీఆర్ కన్నా పార్టీకి తక్కువ ఉంది, పార్టీ కన్నా ఎమ్మెల్యేలకు తక్కువ ఉంది. ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి ఎమ్మెల్యేలకు కాదని తనకు ఓటు వేయమని ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా కేసీఆర్ వ్యూహంలో చిక్కుకుంటున్నాయి. ఆ పార్టీలన్నీ తమ టార్గెట్ను కేసీఆర్పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. కేసీఆర్ ఏం కోరుకుంటున్నారో ప్రతిపక్ష పార్టీలు కూడా అవే చేస్తున్నాయి. అయితే ఈ వ్యూహం ఫలిస్తుందా లేదా అన్న దానిపై ఎన్నో సందేహాలున్నాయి. స్వయంగా కేసీఆర్పైనే తీవ్ర అసంతృప్తి ప్రజల్లో ప్రారంభమైంది. ఆయన ఏ పని చేయకుండా ప్రగతి భవన్కే పరిమితం అవడం ఓ కారణమైతే, ఏ ఒక్క ఎన్నిక హామీని సరిగ్గా నిర్వర్తించకపోవడం మరో కారణం. భగీరథ నీళ్ళిచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్తానని గతంలో ప్రకటించారు. కానీ కొత్తగా ఒక్క ఇంటికి నీళ్ళు ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై హడావుడి చేశారు, కానీ ఎక్కడుందో తెలియదు. ఇలా మొత్తానికి స్వయంగా కేసీఆర్పైనే వ్యతిరేకత పెరిగిపోతుందని సర్వేలు చెబుతున్నాయి. అందుకే పరిస్థితి మారిపోతుంది. తాజా మాజీలపై అసంతృప్తితో పాటు కేసీఆర్ వ్యవహార శైలి వల్ల టీఆర్ఎస్ మట్టి కొట్టుకుపోబోతోందని కొత్త సర్వేలో స్పష్టంగా తేలిపోతుంది. దీనిపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.